टीआरएस के वर्किंग प्रेसिडेंट केटीआर ने सिरसिला में 3.7 करोड़ की लागत से तामीर की गई डॉक्टर सी नारायण रेड्डी मेमोरियल लाइब्रेरी की इमारत का अफ्ताह अंजाम दिया। इस मौके पर रियासती लाइब्रेरी के सदर श्रीधर एमएलसी भानु प्रसाद के अलावा दीगर ने भी शिरकत की। केटीआर ने इस मौके पर खिताब करते हुए कहा कि रियासत की ये सबसे पहली सीएनआर लाइब्रेरी है। उन्होंने इस लाइब्रेरी से इस्तीफादा करने का मशवरा दिया है, जबकि लाइब्रेरी को सियासी प्रोग्रामों के लिए इस्तेमाल न करने की केटीआर ने हिदायत जारी की है। ఈ జిల్లా గ్రంథాలయ నిర్మాణం జరగడం గొప్ప వ్యక్తులు విద్యావంతుల చేతుల్లో ఈరోజు ఈ సంస్థ ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దుకునే ఒక బంగారు అవకాశం మనకు లభించడం మనకు గర్వకారణం. పిల్లల్లో ఈరోజు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఐప్యాడ్లు వచ్చిన తర్వాత అసలు పుస్తక పఠనం అనేది తగ్గిపోయింది, అభిరుచి తగ్గిపోయింది. ఈ డిజిటల్ యుగంలో మా వంతు చిరు ప్రయత్నంగా సిరిసిల్ల శాసనసభ్యుడిగా గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఈ కార్యక్రమం ఈ భవనాన్ని అయితే శాంక్షన్ చేసుకున్నాం. పుస్తక పఠనం పట్ల అభిరుచి పెంచే దిశగా, పిల్లల్లో ముఖ్యంగా పఠనాభిలాషను పెంచే దిశగా ఒక చిరు ప్రయత్నం, ఒక చిరుకాలు. ఈ నగరం డిజైన్ కూడా ఎక్కడ నుంచి తీసుకున్నాం అంటే ముంబైలో కాలాగూడ అనే ప్రాంతంలో ఏషియా పసిఫిక్ లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీ బిల్డింగ్ నమూనా చూసి ఆకర్షితులమై అక్కడి నుంచి తీసుకొని దాన్ని స్ఫూర్తి పొంది ఈరోజు మంచి పట్టణంలోని ఒక ప్రముఖమైన కూడలి అంబేద్కర్ గారు విగ్రహ సాక్షిగా, అంబేద్కర్ సాక్షిగా ఆ చౌక్ను బాగా చేసుకున్నాం. ఇటు పక్కన ఈ లైబ్రరీ కూడా